హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త రుచులు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రెసిపీ ఎగ్ మసాలా. ఎంతో టేస్టీగా రోటీ రైస్ బిర్యానీలోకి ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఒక పావు టీ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలు ఆడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్కి గాట్లు పెట్టుకొని ఇందులో వేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ని ఇలా కలుపుతూ వేపుతుంటే పైన పొట్టు అనేది తేలకుండా ఉంటుంది. అలాగే మసాలాలు కూడా బాగా ఎగ్స్కి పడతాయి. ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని అందులో 2 లవంగాలు, కొద్దిగా ఇలాచి, దాల్చిన చెక్క, 2 ఎల్లిపాయలను వేసుకొని అలాగే సన్నగా తరిగిన 1 టమాటాను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు ఎంత చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా కుక్ అయ్యేటప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు మసాలా పట్టే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచి ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా 1-2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకొని సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.